ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోంది. చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ. లోకేష్ దృష్టంతా దొడ్డిదారి రాజకీయాలపైనే. రైతులకు మేలు చేస్తుంటే నచ్చట్లేదన్న మంత్రి కన్నబాబు. ఏపీలో బీజేపీ పాలన ఖాయం. నవరత్నాలను కేంద్రమే అందిస్తుందన్న రమణ్ సింగ్. విద్య వ్యాపారం కాకూడదంటూ కాలేజీలకు వార్నింగ్. వసతులు సరిగా లేకపోతే గుర్తింపు రద్దు చేస్తామన్న విద్యాశాఖ మంత్రి. ఫలించిన శ్రీలక్ష్మి సుదీర్ఘ ప్రయత్నాలు. ఏపీ కేడర్కు మార్పు. సచివాలయంలో రిపోర్ట్. అంబానీ అదానీల కోసమే వ్యాపార చట్టాలు. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలన్న సిపే నారాయణ. రాష్ట్రంలో అవినీతి పరుగులు పెడుతోంది. కుటుంబ పాలనను వ్యతిరేకించాలన్న సోము వీర్రాజు. వింత వ్యాధి నుంచి కోలుకున్న వారికి ఆళ్ళ నాని పరామర్శ. ఆందోళన అవసరం లేదని భరోసా. ఏలూరులో నెమ్మదిస్తున్న వింత వ్యాధి. ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. వింత వ్యాధి మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. వేధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉంటే బాగుండేదన్న నిమ్మల. నెల్లూరులో ఏలూరు టెన్షన్. 10 మందికి అస్వస్థత. ఒకరి మృతి. ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతంలో అలజడి. రెండు మత్స్యకార గ్రామాల మధ్య ఘర్షణ. ఒకరిపై ఒకరు దాడి. మోడీకి విమానయాన మంత్రికి కేసీఆర్ లేఖ. తెలంగాణలో 6 కొత్త ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. తెలంగాణ పీసీసీ అధ్యక్షపీఠంపై కొనసాగుతున్న సస్పెన్స్. ముగిసిన ఠాకూర్ అభిప్రాయ సేకరణ. ఠాకూర్తో తాడోపేడో తేల్చుకుంటాం. మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్లకే పీసీసీ ఇవ్వాలని డిమాండ్. హైదరాబాద్ శివార్లలో భారీ అగ్ని ప్రమాదం. 20 మందికి పైగా మృతి చెందినట్లు అనుమానం. షా దగ్గరే నడుము వంగింది. మోడీ దగ్గర ఇంకేముంది. బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే అనడానికి ఇదే నిదర్శనమన్న పొన్నం ప్రభాకర్. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు చేసిన తెలంగాణ సర్కార్. రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో స్టీరింగ్ కమిటీల ఏర్పాటు. టీకా కోసం ఏ దేశ ప్రధాని చేయని కృషి మోడీ చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న కిషన్ రెడ్డి. జనవరి కల్లా వ్యాక్సిన్ రెడీ. త్వరలోనే ఆస్ట్రాజెనకాకు లైసెన్స్ వస్తుందని సీరం సంస్థ ఆశాభావం. కరోనా జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సఖ్యతగా ఉండాలన్న దత్తాత్రేయ. బెంగాల్లో టెన్షన్ టెన్షన్. నడ్డాపై దాడి నేపథ్యంలో పర్యటనకు సిద్ధమైన అమిత్ షా. నూతన చట్టాలతో అడ్డంకులు తొలగుతాయి. రైతులు సంపన్నులవుతారన్న ప్రధాని మోడీ. మోడీజీ ఇంకెంతమంది మరణిస్తే దిగొస్తారు. ఆందోళనలో 11 మంది రైతుల మృతిపై రాహుల్ ఆగ్రహం. పదిహేడవ రోజుకు చేరుకున్న ఢిల్లీలో రైతుల ఆందోళన. రోడ్ల దిగ్బంధనానికి కదం తొక్కిన అన్నదాతలు. సిబిఐ కస్టడీ నుంచి 100 కేజీల బంగారం మాయం. విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశం. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతున్న అమెరికాకు శుభవార్త. ఫైజర్ టీకా వినియోగానికి అగ్రరాజ్యం అనుమతి. Thank you.
వ్యాపార రంగంలో సరికొత్త మార్పులు కృత్రిమ మేధస్సు చుట్టూ నూతన ప్రపంచం తిరుగుతుందన్న సత్యనాదెల్ల కర్ణాటకలో ఐఫోన్ ప్లాంట్ పై ఉద్యోగుల దాడి నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ ఫర్నిచర్ ధ్వంసం రజనీ రాజకీయాల్లోనూ రాణించాలి తమిళ సూపర్ స్టార్ కి చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।